फ्रेंड्स दिस इज हर्षिता स्टडीइंग बीएससी थर्ड इयर मैं बीएससी थर्ड इयर लो हॉर्टिकल्चर अने टॉपिक नी चदुवुतुन्नामु हॉर्टिकल्चर लो एंटी अंटे प्लांट्स नी मनम एट्ला ग्रो चेयाली अनि मैं नेर्चुकुंटामु हॉर्टिकल्चर लो नर्सरी लो मनम चाला प्लांट्स चाला मनी पेट्टी स्पेंड चेसी पेंचाली अनि चाला मंदी अनुकुंटारु కానీ ఈజీ మెథడ్స్లో మనం ప్లాంట్స్ని ఎట్లా పెంచవచ్చు అని నేను ఇవాళ చెప్తాను. దాన్ని సింపుల్ లేయరింగ్ అంటారు. సింపుల్ లేయరింగ్ ఎట్లా చేయొచ్చు అని నేను మీకు ఇప్పుడు చెప్తాను. సింపుల్ లేయరింగ్ ఏ స్టెమ్స్కి చేయొచ్చు అంటే ఏ స్టెమ్స్ అయితే వీక్గా ఉంటాయో ఫ్లెక్సిబుల్గా ఉంటాయో ఆ స్టెమ్స్ ద్వారా మనం ఈజీగా సింపుల్ లేయరింగ్ అనేది మనం ఈజీగా ప్రాపగేట్ చేయొచ్చు, మనం కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనీ ప్లాంట్ ఉంది. ఈ మనీ ప్లాంట్ వీక్ స్టడీ చాలా వీక్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఎటు వంచితే అటు వంగింది. దీన్ని మనం ఈజీగా మన ఇంట్లో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంది కూడా హ్యాంగింగ్ పాట్స్లో టెరేరియం లాగా అలా చాలా పెంచుతూ ఉంటారు. మనం నర్సరీలో చాలా అమౌంట్ పెట్టుకుంటాము, చాలా అమౌంట్ స్పెండ్ చేస్తాము, కానీ ఈజీగా మన ఇంట్లో మనమే దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ మనీ ప్లాంట్ యొక్క స్టెమ్స్, ఈ స్టెమ్స్ని మనం తీసుకొని ఇది ఈ స్టెమ్, దీన్ని మదర్ ప్లాంట్ అని అంటారు. దీన్ని మదర్ ప్లాంట్ అంటారు. ఈ మదర్ ప్లాంట్లో నోట్స్, ఇంటర్ నోట్స్ అని టూ ఉంటాయి. లీఫ్ వచ్చిన చోట దాన్ని నోట్స్ అంటారు. లీఫ్ లేకు టూ లీవ్స్ మధ్యలో ఉన్న ప్లేస్ అంతటిని ఇంటర్ నోట్ అంటారు. దీన్ని ఈ మదర్ ప్లాంట్ని మనం తీసుకొని టూ త్రీ ఇంటర్ నోట్స్ ఉన్న పార్ట్ని తీసుకొని దాన్ని మనం సాయిల్లో కొంచెం పెట్టి దాని మీద ఏమన్నా బరువు పెట్టి వెయిట్ పెట్టి దాన్ని మళ్ళీ మనం ఒక 15 డేస్ ఆడినట్టయితే దాని దగ్గర మనం రూట్స్ చూడగలం. ఇట్లా ఇక్కడ ఇప్పుడు ఇలా రూట్స్ 15 డేస్ తర్వాత రూట్స్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్లాంట్, మదర్ ప్లాంట్ని మనం కట్ చేసి ఇంకొక కంటైనర్లో పెట్టినట్టయితే మనకు ఒక బ్యూటిఫుల్ మనీ ప్లాంట్ అనేది ప్రాపగేట్ అవుతుంది. ఇది సింపుల్ లేయరింగ్. ఇట్లా మనం వీక్ స్టెమ్స్తో మనీ ప్లాంట్లో సింపుల్ లేయరింగ్ అనే విధానాన్ని మనం చేయగలం. థ్యాంక్స్.